ప్రత్యేక హోదా వస్తుందో రాదో తెలియదు, కానీ దాని చుట్టూ రాజకీయాలు మాత్రం ఓ స్థాయిలో నడుస్తున్నాయి. స్టేటస్ విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు డబుల్ గేమ్ ఆడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. హోదా సాధిస్తామన్న నమ్మకం ఇప్పటికీ ఉందంటూ విపక్షాలకు ధీటుగా సమాధానం చెబుతోంది అధికార పక్షం. ఢిల్లీ నుంచి అమరావతి వరకు హోదా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. హోదా విషయంలో ఖచ్చితమైన ప్రకటన చేయకుండా మభ్య పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. చంద్రబాబు ప్రధాని ముందు ఓ మాట, బయట మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఓవరాల్ గా కేవీపీ గారి ప్రైవేట్ మెంబర్ బిల్లుని సాబటైజ్ చేసింది ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. నేను ఇప్పటిదాకా నేను నా కంఠ సోషంతో కూడా ఏంటంటే, ముందు రోజు వచ్చిన దగ్గర నుంచి అరుణ్ జైట్లీ గారితో, ప్రధానమంత్రి గారితో, వెంకయ్య నాయుడు గారితో, వీళ్ళందరితో కూడా సమావేశం అయ్యి వీళ్ళు రహస్య చర్చలు జరిపి ఆ ఓటింగ్ అక్కడ పట్టుపట్టకుండా కేవలం దీన్ని రిఫర్ చేయగానే ఆ రిఫర్ చేసిన దానికి సంతోషం వ్యక్తపరుస్తూ సుజనా చౌదరి గారు చప్పట్లు కొట్టి మరీ ఆశామాదాలు తెలియపరిచారంటే దీని వెనకున్న మర్మం ఏంటన్నది మీరే గమనించండి. ఒకప్పుడు హోదాను వ్యతిరేకించిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఎన్టీఏను విమర్శించే నైతికత ఎక్కడి నుంచి వచ్చిందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మేము హామీ ఇచ్చేసాం, పోతూ పోతూ అదేమైందని మమ్మల్ని అడుగుతున్నారు. మాకు సంబంధించిన వరకు మేమేం చెప్పామో మాకు గుర్తుంది. ఆర్థిక మంత్రి గారు నిన్న సభలోనే చెప్పాడు, ఏవైతే ఇప్పటి వరకు అమలు కాని విషయాలు ఉన్నాయో వాటిపైన కసరత్తు జరుగుతుంది, త్వరలో నిర్ణయం తీసుకుంటామని. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వరు, మీరు చట్టంలో దాన్ని పొందుపరచరు, మీరు పోలవరం పైన ఆర్డినెన్స్ తెస్తామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురారు కానీ మాపైన విమర్శిస్తారు. అడిగేందుకు ఎవరికైనా అధికారం ఉంది ప్రజాస్వామ్యంలో, కానీ విమర్శించే అధికారం కాంగ్రెస్ పార్టీకి బీజేపీని గురించి కానీ లేకపోతే ఎన్డీఏని గురించి కానీ మాట్లాడేంట హక్కు ఎలాంటిది కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రత్యేక హోదా విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదంది టీడీపీ. ఆర్థిక పిల్ల కాదా అన్న దానిపై లోక్సభ నిర్ణయం తీసుకుంటుందన్న కురియన్ మాటలను, తాను సమర్థిస్తున్నట్లు వచ్చిన విమర్శలను కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఖండించారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తేటతెల్లం అయింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదో ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పి కొంచెం హడావిడి చేసి దాని తర్వాత కష్టపడి వాళ్ళ మెంబర్స్ని హౌస్లో తీసుకొచ్చారు. తర్వాత ఈ క్లోజ్ డోర్ మీటింగ్స్ అవి పెట్టుకున్నారు ఢిల్లీలో, కానీ ఎక్కడా కూడా ఏమాత్రం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసింది మాత్రం కనపడలేదు. దానికి నిదర్శనం ఏంటంటే, మొన్న లోక్సభలో మా ఎంపీలందరూ గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళకి 44 మంది ఎంపీలు ఉన్నారు, కనీసం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి డిమాండ్ చేసి ఉంటే గవర్నమెంట్కి దాని సీరియస్నెస్ కొంచెం బాగా తెలిసేది. 5 కోట్ల మంది ఆకాంక్షను ఢిల్లీలో వినిపిస్తున్నామని, కేంద్రం నుంచి కూడా సానుకూల స్పందన వస్తుందన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. డెఫినెట్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ రాష్ట్రానికి ఇచ్చి తీరాలి. మిగిలినవన్నీ అదొకటి ఇస్తే చాలదు. దాంతోపాటు ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఉన్నాయి, దాంతోపాటు రెవెన్యూ డెఫిసిట్ ఉంది, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది. ఇవన్నీ కూడా 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చినాక రెవెన్యూ డెఫిసిట్ లైన్లో పడిన మాట వాస్తవమే, కానీ ఫస్ట్ 10 మంత్స్ది ఏదైతే ఇవ్వాలో దాని మీద కంటిన్యూస్గా ఫైట్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్ మెంబర్ బిల్లు మనీ బిల్లా కాదా అన్న విషయం లోక్సభ స్పీకర్ పరిధిలోకి వెళ్లడంతో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందా అన్నది కూడా ఆసక్తిగా మారింది.